అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను పుట్నాల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని శనగపప్పు కారం అని కూడా అంటారు. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, లేదంటే కారం దోశలు వేసుకోవడానికి కానీ, లేదంటే నేతి ఇడ్లీ మీద ఈ కారం చల్లుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. అందులోనూ ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఎలాంటి పప్పులు కానీ దినుసులు కానీ ఏమీ వేయించిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక చిన్న కప్పుతోటి కారం తీసుకున్నానండి. ఇది దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం ఉంటుంది. అలాగే 2 వెల్లుల్పాయల్ని ఇలాగ రెమ్మలు ఒలిచిపెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి. అలాగే 1 పెద్ద కప్పుతోటి పుట్నాలు తీసుకున్నాను. అంటే కారం మనం 1 కప్పు తీసుకుంటే అదే కప్పుతోటి 4 కప్పుల వరకు శనగపప్పు తీసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి 1 తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఉప్పు నేను కళ్ళుప్పు వేస్తున్నానండి, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చూసారా, ఇలాగ కొబ్బరి ముక్కలన్నీ కూడా పూర్తిగా నలిగిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పుట్నాలు అలాగే కారం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్ లాగా పట్టుకోకూడదు, ఇలాగ కొంచెం ముక్క చెక్కలాగే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే దాదాపు 4 రోజుల వరకు కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి. స్మెల్ కానీ ఏమీ పోకుండా 8 టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలాగ చిటికలో పుట్నాల కారం ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి అలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.